మానవ జీవితాలు గాడి తప్పటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి యొక్క ముఖ్యోద్దేశాలు మారిపోవడమే వారి జీవితంలో వారి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యాలు మారిపోవడమే మానవుల యొక్క బ్రతుకులు గాడి తప్పటానికి కారణం ఈ విషయాన్ని గురించి ఈరోజు ఈ విశ్లేషణలో మనం నేర్చుకుందాం మనుష్య జీవితాలకు ఎంతో అవసరమైనటువంటి మనుష్య జీవితాల వ్యక్తిత్వాలను సరిచేసేటువంటి ఈ చక్కని విశ్లేషణను దేవుని సన్నిధి నుండి మీరంతా శ్రద్ధగా నేర్చుకోవాలని నేను కోరుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో విశ్లేషణని కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును పలుకుతున్నాను లోక సంబంధమైనటువంటి జీవితంలో మనుషులు వారి యొక్క బ్రతుకులను అస్తవ్యస్తం చేసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి యొక్క ముఖ్యోద్దేశాలు మారిపోతున్నాయి వివాహం చేసుకుంటారు వివాహం చేసుకునేటువంటి ఆ పరిస్థితులలో తొలి రోజుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఒకలా ఉంటే ఆ తరువాతి కాలంలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఉద్దేశాలు మారిపోతున్నాయి ముఖ్యోద్దేశాలు మారిపోతున్నాయి అందువలన అక్రమ సంబంధాలు ఆ వివాహానికి విలువ లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు ఈరోజు ఎంతోమంది వివాహ బంధం నుండి గాడి తప్పటానికి అక్రమ సంబంధాల వైపు వెళ్ళటానికి కారణం ఏంటి అనగానే వారి ముఖ్య ఉద్దేశాలు మారిపోతున్నాయి భర్త పట్ల భార్య కొండవలసినటువంటి ముఖ్యోద్దేశం భారీ పట్ల భర్త కొండవలసినటువంటి ముఖ్యోద్దేశం మారిపోతున్నది కనుక వారు వారి బంధానికి విలువనివ్వటం లేదు అక్రమ సంబంధాల వైపు వారు వెళుతున్నారు అలాగే ఎవరైనా ఒక స్కూల్ పెట్టారనుకుందాం పిల్లలకు మంచి విద్యను అందించడానికి స్కూల్ పెట్టారనుకుందాం ప్రారంభంలో వారికి ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే పేద పిల్లలకు విద్య అందని వారు ఎవరైనా పిల్లలు ఉండిపోతే వారికి చక్కగా నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్ పెడతారు కానీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ వారి యొక్క ముఖ్యోద్దేశం మారిపోతుంది దాని వలన స్కూల్ను వారు ఒక వ్యాపార సంస్థగా చూడడం మొదలు పెడతారు ఎప్పుడైతే వారు నిర్వహిస్తున్నటువంటి ఆ పాఠశాలను లేకపోతే కళాశాలను లేకపోతే విశ్వవిద్యాలయాన్ని వారు ఒక వ్యాపార కేంద్రంగా చూస్తున్నారో ఆ ముఖ్యోద్దేశం మారిపోయింది పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆ ముఖ్యోద్దేశం మారిపోయింది కనుక ఇక వారి యొక్క దృష్టి అంతా కూడా ధన సంపాదన మీదనే ఉంటుంది వ్యాపార కేంద్రం ముఖ్యోద్దేశం మారిపోతే ఎలా గాడి తప్పుతున్నదో చూడండి అలాగే ఒక వ్యాపారం వ్యాపారస్తుడు వినియోగదారునికి ఆ వస్తువులను విక్రయించేటప్పుడు అందులో ఎన్నో మోసాలు కల్తీలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి అతని యొక్క ముఖ్యోద్దేశం మారిపోయింది ఏ విధముగానైనా సరే నేను ధనాన్ని సంపాదించాలి కల్తీ చేసి కొనుక్కునేవారు ఏ విధంగా పోయినా నాకు పర్వాలేదు కానీ నా సంచి నిండుతుందా లేదా నా గల్లా పెట్టు నిండుతుందా లేదా నా బ్యాలెన్స్ నిండుతుందా లేదా ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఎవరైతే వ్యాపారం చేస్తారో ముఖ్య ఉద్దేశం వారికి మారిపోయింది వ్యాపారంలో వారు మొదట కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం ఇప్పుడు వారికి ఉన్న ఉద్దేశ్యం వేరేగా ఉంటుంది కనుక వారు అక్రమాలకు తెరతీస్తున్నారు వారి వ్యాపారం గాడి తప్పుతున్నది అలాగే ఒక రాజకీయ రంగం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ముఖ్యోద్దేశంతో మొదట వస్తారు ఈ ముఖ్యోద్దేశం కొన్నాళ్లకు మారిపోతుంది మారిపోతుంది ధనాన్ని అర్జించాలని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని పదవులు అలంకరించాలని ఈ విధంగా ప్రజాసేవలోనికి అడుగు పెట్టినటువంటి రాజకీయ నాయకుని యొక్క ముఖ్యోద్దేశం మారిపోవటం వలన ఈరోజు ప్రజలకు రాజకీయ నాయకుల నుండి సేవ అందకపోగా వారి వలన ఎంతో కీడు జరుగుచున్నది ప్రజలకు ఎంతో కీడు జరుగుచున్నది ప్రియులారా ఈ విధంగా మీరు లోక సంబంధంగా అనేక విషయాలను ఆలోచన చేయగలిగితే ముఖ్యోద్దేశాలు మారిపోతే వారు ఉన్నటువంటి ఆ రంగంలో వారు గాడి తప్పుతారు వారి బ్రతుకులే గాడి తప్పుతాయి ఇక ఆత్మీయ జీవితాలను గూర్చి మనం ఆలోచన చేయాలి మనిషి ప్రధానంగా ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే ఆత్మ చాలా విలువైనది మనిషి జీవితంలో శరీరము కంటే ఆత్మ చాలా విలువైనది శరీరము తల్లి గర్భంలో నుండి ఉద్భవించింది మట్టిలో కలిసిపోతుంది తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరల సమాధికి చేరేంత వరకు ఈ శరీరము అనేక మార్పులకు లోనవుతూ మన కళ్ళ ముందే మనకు కనిపించడం లేదా చిన్నప్పుడు మనకున్నటువంటి దేహం ఇప్పుడు మనకున్నదా ఇప్పుడు మనకున్న దేహం ఉంటుందా అవయవాలు పనిచేయటం మానేస్తాయి చర్మం ముడతలు పడిపోతుంది సమాధికి చేరువవుతుంది అంటే దీని యొక్క సమయం అయిపోతున్నది శరీరం యొక్క సమయం అయిపోతున్నది శరీరం స్థిరంగా ఎప్పటికీ ఒకేలా నిలిచేది కాదు మన కళ్ళ ముందే అది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపించున్నది మిగిలిన వారిని చూచే కాదు మనలను చూచి కూడా మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు అర్థంలో మనలను మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది ఈ పాట మనకు అర్థమవుతుంది చిన్నప్పుడు మనకున్న దేహం ఇప్పుడు మనకు లేదు ఇప్పుడున్న దేహం మరికొన్నాళ్ళకు ఉండదు అయితే ఆత్మ నిత్యము ఉండే ఒక శక్తి మనలను నడిపిస్తూ మనముగా ఉన్నటువంటి ఈ ఆత్మ ఒక నిత్య శక్తి ఈ నిత్యశక్తి దేహాన్ని విడిచిపెట్టగానే దేవుడున్న లోకానికి వెళ్ళాలని ఆశిస్తే ఈ భూమి మీద దేవుని కొరకైన బ్రతుకు విధానంలో మనిషి ఉండాలి దేవుడు వ్రాయించిన మాటల ప్రకారం జీవించాలి పాపక్షమాపణను పొందాలి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి అప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది లేదంటే ఆత్మ శిక్షింపబడుతుంది నిత్యాగ్ని నరకంలో ఆత్మ శిక్షింపబడుతుంది ప్రతి మనిషి తన ఆత్మీయ జీవితాన్ని గూర్చి ఆలోచన చేయగలిగితే దేవునిలో తన బ్రతుకును నిలబెట్టుకోవటానికి వారు మార్పునొందినప్పుడు ప్రభువులో వారు నూతనమైనటువంటి జీవితమును ప్రారంభించినప్పుడు ఒక ముఖ్యోద్దేశమును కలిగి ప్రభువులోనికి వారు ప్రవేశిస్తారు ఆ జీవితంలోనికి వారు అడుగు పెడతారు ఒక ముఖ్యోద్దేశం ఏంటది నా ఆత్మను నేను కాపాడుకోవాలి నా ఆత్మను పరలోకం వరకు నేను కొనసాగించుకోవాలి నిత్యాగ్ని నరకానికి నేను వెళ్ళిపోవటానికి కాదు దేవుడున్న లోకానికి చేరుకున్న నిమిత్తము నేను ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యోద్దేశంతో ప్రభు కొరకైన జీవితంలో అడుగుపెట్టాను అని ఎందరైతే ఆ నిర్ణయంతో ప్రభువులో వారి యొక్క బ్రతుకులను నూతనపరుచుకుంటారో అట్టివారు ధన్యులు అయితే ఆ ముఖ్యోద్దేశాలు నిలబడుతున్నాయా ఎందరిలో నిలబడుతున్నాయి బాప్తిస్మం తీసుకున్న రోజు వారిలో ఉన్నటువంటి ఆ ముఖ్యోద్దేశం చివరి వరకు కొనసాగుచున్నదా నేను పరిశుద్ధముగా జీవించాలి ప్రభువు కొరకై జీవించాలి నా ఆత్మ రక్షణ నాకు చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయం అందరిలోనూ చివరి వరకు కొనసాగుచున్నదా ఈ ముఖ్యోద్దేశము నిలబడుచున్నదా లోక సంబంధముగా ముఖ్యోద్దేశాలు మారిపోతే జీవితాలు తలక్రిందులవుతున్నాయి గాడి తప్పుతున్నాయి ఆత్మ సంబంధముగా ముఖ్యోద్దేశం మారిపోతే ఆత్మజీవితం కూడా తలక్రిందులవుతుంది గాడి తప్పుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి లోక సంబంధంగా మరలా సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంది ఆత్మ సంబంధముగా నీవు బ్రతికున్నప్పుడు మాత్రమే సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే అవకాశం ఉన్నది సరిదిద్దుకోవాలి ఒకవేళ ఆత్మ దేహాన్ని విడిచిపెడితే సరిదిద్దుకునే అవకాశం ఉండదు ముఖ్యోద్దేశాలు ఒకనాడు ఒకలా ఉన్నాయి ప్రస్తుతం మరోలా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఆగి ఆలోచించాలి నేను ప్రభువులో బాప్తిస్మము తీసుకున్న రోజు ఆత్మవిషయమైనటువంటి ముఖ్యోద్దేశం ఒకలా ఉంది ప్రస్తుతానికి వేరేలా ఉంది అనుకుంటే కనుక తప్పకుండా ఆగి ఆలోచించాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను ఒక్కసారి మీరు గమనించండి దేవుడు ప్రతి మనిషిని కూడా ఈ విషయమై హెచ్చరిస్తున్నాడు ఆత్మ విషయమై నీ ముఖ్యోద్దేశము ఎలా ఉన్నది నీ ఆత్మను రక్షించుకునే పరిస్థితులలో నీ ముఖ్యోద్దేశము ఎలా ఉన్నది దేవుడు అడుగుతున్నాడు ఎఫిజు సంఘానికి దేవుడు లేఖను వ్రాయిస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలను చూడండి సర్వమానవాళి ఈ మాటల ద్వారా జ్ఞానమును నేర్చుకోవాలి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఎఫిస సంఘంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు సర్వమానవాళి ఈ మాటల ద్వారా పాఠాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు రాయించిన సంగతులు ఏమిటి నీవు చాలా విషయాలలో మంచిగానే ఉన్నావు కానీ నీ ముఖ్యోద్దేశం మారిపోయిందంటున్నాడు దేవుడు కొన్ని విషయాలలో నీవు మంచిగానే ఉన్నావు గొప్పగానే ఉన్నావు కానీ ముఖ్యోద్దేశం మారిపోతే నీవెన్ని విషయాలలో మంచిగా ఉన్నా గొప్పగా ఉన్నా ఉపయోగం లేదు ముఖ్యోద్దేశం మారకూడదు అందుకే దేవుడు ఇక్కడ పలుకుతున్నటువంటి మాటలను చూడండి ఆ వ్రాసే విధానాన్ని మీరు చూడండి అయినను ఎన్నో విషయాలలో నీవు గొప్పగానే ముందుకు వెళ్తున్నావు అయినను నీవు మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టేశావు అంటే ముఖ్యోద్దేశం మారిపోయింది ప్రారంభంలో నీకున్నటువంటి ఆ మొదటి ప్రేమ నీలో ఇప్పుడు లేదు ఈ ముఖ్యోద్దేశం మారిపోతే గనుక నీవు భయంకరమైనటువంటి తప్పుడు విధానంలోనికి వెళ్ళిపోతావు కొన్ని సంగతులను చూచుకొని నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు కానీ నీ ముఖ్యోద్దేశం మారిపోతే దేవుడు సహించడు దేవుడు సహించడు ప్రియులారా ఈరోజు అనేక మంది ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు ఈ విషయంలో అనేక మంది పొరపాటు చేస్తున్నారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వారి యొక్క ముఖ్యోద్దేశం చక్కగా ఉంటుంది ఆత్మను రక్షించుకోవాలని దేవుడు లోకానికి చేరుకోవాలని ఇక ఆత్మ సంబంధమైన బ్రతుకు తప్ప నాకు కావలసినది అంటూ ఏదీ లేదని వారు ఆలోచిస్తారు చక్కగా నిర్మలమైనటువంటి మనస్సాక్షితో వారు ఉంటారు కానీ రోజులు గడిచే కొద్దీ అపవాది అయిన వాడు మెల్లమెల్లగా వారి హృదయాలలో తిష్ట వేస్తాడు వారి యొక్క ముఖ్యోద్దేశాన్ని మార్చేయటానికి ప్రయత్నం చేస్తాడు మిగిలిన విషయాలలో అనేక కార్యక్రమాలను వారు కొనసాగించుకుంటున్నా కానీ ముఖ్యోద్దేశం మారిపోయింది అనుకోండి ముఖ్యోద్దేశం అంటే ఎందుకొరకు ఈ బ్రతకు ఎందుకొరకు ఈ విధమైన జీవన విధానము ఆ ప్రశ్నకు సమాధానం మారిపోయిందనుకోండి ముఖ్యోద్దేశం అప్పుడు దేవుడు ఏమంటాడు ఇదిగో ఈ మాటనే తెలియజేస్తాడు నీవెన్నో సంగతులలో గొప్పగా మిన్నగా ముందుకు కొనసాగుచున్నా కానీ నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు లోక సంబంధంగా శరీరపరమైనటువంటి కార్యక్రమాలలో కూడా మీరు చూడండి ముఖ్యోద్దేశం మారిపోతే మిగిలిన పనులు ఎన్ని చేస్తున్నా కానీ ముఖ్యోద్దేశం మారిపోతే వారి యొక్క జీవితాలు తలక్రిందులైపోతున్నాయి మార్గం తప్పిపోతున్నారు అందుకే తరువాత చాలా బాధలు అనుభవిస్తున్నారు శిక్షలు కూడా అనుభవిస్తున్నారు ప్రియులారా ఆత్మ సంబంధమైన జీవితంలో ఏదో నామమాత్రంగా దేవుని వాక్యం వింటున్నారండి దేవుని కొరకు పాట పాడుతున్నానని దేవుని కొరకు చందాయిస్తున్నానని నేను దేవుని కొరకు ఈ కార్యక్రమంలోనూ ఆ కార్యక్రమంలోనూ ఉన్నానని అనుకోవడం మాత్రమే కాదు దేవుని కొరకు ఎన్ని చేసినా చేస్తున్నా ముఖ్యోద్దేశాలు మారకూడదు ముఖ్యోద్దేశాలు మారకూడదు అసలు నేను వెళుతున్నటువంటి ఈ జీవిత గమనములో నేను పరలోకాన్ని సాధించగలనా అనుకుంటూ ప్రతి నిత్యము పరీక్షించుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువులో నా జీవితం ఉన్నదా అని అనునిత్యం పరీక్షించుకోవాలి వాక్య సంబంధముగా నా మాట నా ప్రవర్తన ఉన్నదా లేదా అని అనునిత్యం పరీక్షించుకోవాలి ముఖ్యోద్దేశం మారకూడదు ముఖ్యోద్దేశం మారకూడదు ఈరోజు చాలామంది దేవుని కొరకే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ ముఖ్యోద్దేశాలు మారిపోయాయి కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటూ ధనాన్ని సంపాదించడానికి దేవుని కొరకు బ్రతుకుతున్నారు కొంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి దేవుని కొరకు బ్రతుకుతున్నారు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటన్నమాట కొందరికి ధనం సంపాదించడం కొందరికి పేరు సంపాదించటం కొందరికి లోకాన్ని అనుభవించటం ముఖ్యోద్దేశాలు అవే అవి లేకపోతే ఇక వారు దేవుని కొరకు బ్రతకరు ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకవేళ ఈ పొరపాటులో ఉన్నారేమో సరి చూసుకోండి ముఖ్యోద్దేశం మారకూడదు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనము తొలి రోజుల్లో తొలినాడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పదిలంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి అంతే తప్ప నీరు గారిపోయేదిగా ఉండకూడదు నిర్వీర్యమైపోయినదిగా ఉండకూడదు నా ప్రియులైన స్నేహితులారా ఈ విషయాలను చక్కగా మీరు ఆలోచన చేయాలి దేవుడు ఇక్కడ ఈ మాటలను తెలియజేసిన తర్వాత నీవు నీకుండినటువంటి ఈ మొదటి ప్రేమను వదులుకున్నావు పోగొట్టుకున్నావు జాగ్రత్త నీవా మొదటి ప్రేమను మరలా కాపాడుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు చరిత్రలో ఎందరో ఉదాహరణలు కూడా మనం చూసాం ఇస్రాయేలు రాజైనటువంటి అయినటువంటి సవులు ప్రారంభంలో దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు అభిషేకింపబడినవాడు ఇస్రాయేలీలకు మొదటి రాజుగా కనిపిస్తున్నవాడు బిన్యామినీయులు యొక్క గోత్రము చిన్నపాటిదైన ఆ గోత్రములో నుండి దేవుడు సౌలును ఎంపిక చేశాడు ప్రారంభంలో సౌలుకున్నటువంటి ఉద్దేశం మంచిదే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ధర్మశాస్త్రమును ఇస్రాయేలీల చేత పాటింపచేయాలని తన పరిపాలన అంతటిలో దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆలోచనలతోనే ప్రారంభంలో ఉన్నాడు కానీ అనతి కాలంలోనే రాచరికంలో ఉండగా ఆ రాజవైభవగాన్ని అనుభవిస్తుండగా రాజైనటువంటి సౌలు యొక్క ముఖ్యోద్దేశం మారిపోయింది ముఖ్యోద్దేశం మారిపోయింది ధర్మశాస్త్రం మీద దేవుని మాటల మీద గురి నిలపలేకపోయాడు ముఖ్యోద్దేశాన్ని మార్చేసుకున్నాడు ధన సంపాదనపై అధికారము అందలంపై సుఖభోగాలపై తన దృష్టిని పెట్టాడు కనుక చివరికి భ్రష్టుడైపోయాడు చివరికి దేవుని యొక్క శాపానికి లోనైపోయాడు నా ప్రియులైన సహోదరి సహోదరులరా అట్టివారుగా ఉండకూడదు అట్టివారుగా ఉండకూడదు మీ ముఖ్యోద్దేశము చెక్కు చెదరకూడదు ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మీ ముఖ్యోద్దేశము చెక్కు చెదరకూడదు ఒక మోస వలె ఒక దావి వలె వారి జీవితాలను మీరు ఆలోచన చేయండి వారికి ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి కానీ వారి ముఖ్యోద్దేశం మారలే ఎప్పుడూ కూడా వారి ముఖ్యోద్దేశం మారలేదు లోకమందు ఏదో ఉందని వారు ఉప్పొంగలేదు లోకమందు ఏదో లేదని వారు కృంగిపోలేదు ప్రతి సందర్భంలో కూడా వారి ముఖ్య ఉద్దేశం ఏంటి వారి ఆత్మను వారు రక్షించుకోవాలి ఈరోజు ఈ ప్రధానమైనటువంటి విషయాన్ని ఎందరైతే చేపడతారో వారు నిజంగా దేవునికి పిల్లలు అనబడతారు కానీ అందరిలో ఈ ప్రధానమైన విషయం కనిపించడం లేదు దేవుని కొరకు బ్రతుకుతున్నారు అంటే ఏదో నావు మాత్రంగా బ్రతుకుతున్నారు ఎందుకు బ్రతుకుతున్నారంటే వారి ఆశలు నెరవేర్చుకోవటానికి వారి కోరికలు తీర్చుకోవటానికి అంతే తప్ప ఆత్మను రక్షించుకోవటానిక నిజంగా ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తముగా ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరూ వారిని వారే ప్రశ్నించుకోగలిగితే సమాధానం వారికి కనిపిస్తుంది పరిష్కారం కూడా వారికి కనిపిస్తుంది ఇస్క్రయతి యువత ప్రారంభంలో యేసు శిష్యుడుగా యేసును వెంబడించాడు అప్పుడు అతనికి ఉన్నటువంటి ఉద్దేశం మంచిదే ముఖ్యోద్దేశం అప్పుడు అతనికి మంచిదే కానీ రాను 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 యేసును వెంబడించు శిష్యులలో ప్రధానముగా పన్నెండు మందిని మనం చూడగలిగితే ఇస్కరియోతు యోధ మిగిలిన వారి వలె ముఖ్యోద్దేశమును జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు మిగిలిన పదకొండు మంది వారి ముఖ్యోద్దేశమును జాగ్రత్తగా కాపాడుకోనగలిగారు తడబడిన మరలా కాపాడుకోగలిగారు కానీ ఇస్కరియోతు యోధ మాత్రం ముఖ్యోద్దేశాన్ని మార్చేసుకున్నాడు ఏసుక్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నాడు నిత్య జీవాన్ని పొందడానికి కదా అపోస్తులలో ఒకడుగా లెక్కింపబడి తన జీవితం అంతా దేవుని కొరకు అర్పించి యేసుక్రీస్తు ప్రభువులో తన యొక్క బ్రతుకును ముందుకు కొనసాగించుకొని ప్రభునందు మృతునుంది పరలోకంలో మంచి స్థానాన్ని పొందుట కొరకు కదా కానీ ఆ ముఖ్య ఉద్దేశాన్ని అతడు కోల్పోయాడు అతడు మరిచిపోయాడు మొదటి ప్రేమను వదిలేశాడు చివరకు ఎలా మారిపోయాడు ఎలా భ్రష్టుడైపోయాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం కనుక ఇటువంటి మాదిరిగా ఉండకుండా మన మొదటి ప్రేమను ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి ఎన్నో పరిస్థితులు అటుగా ఇటుగా మనలను తీసుకుని వెళుతూ ఉంటాయి కానీ ముఖ్యోద్దేశం మారవచ్చా ముఖ్యోద్దేశం మారకూడదు మనం దేవుని కొరకు వచ్చాం పరలోకాన్ని పొందేంత వరకు కూడా ఆ ఉద్దేశాన్ని మనం వదిలిపెట్టడానికి వీలులేదు వదిలిపెట్టడానికి వీలులేదు ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఆత్మ సంబంధమైన విషయం ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితం తలక్రిందులైపోయిందా గాడి తప్పిందా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దానిని మనం మాటల్లో చెప్పలేం ప్రియులారా తండ్రి అయిన దేవుడు ఆయన మహాజ్ఞానమును మనుషులకు అందిస్తూ ఇదిగో నీవు నీ ముఖ్యోద్దేశాన్ని వదిలిపెట్టేస్తావు కనుక నీ ముఖ్యోద్దేశం ఇప్పుడు మారిపోయింది కనుక నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నానంటున్నాడు దేవుడు నిజంగా శరీరపు బ్రతుకులో ఈ మాటలను మీరు వింటున్నప్పుడు దేవుడిచ్చే అవకాశాన్ని మీరు పొందాలి ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఐదవ వాక్యంలో దేవుడు మనకు పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నాడు మీ ముఖ్యోద్దేశాలు మారిపోతే ఇదిగో పరిష్కారం ఇదిగో పరిష్కారం వెంటనే దేవుని మాటలను స్వీకరించి ఒక ఔషధం వలె వాటిని మీరు స్వీకరించి ఆ రోగాన్ని సరి చేసుకుని మరలా మీరు ఆరోగ్యకరంగా మారాలని ఆత్మ సంబంధమైన ఆరోగ్యంలోనికి మీరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను ఇప్పుడు మీరు చూడండి పరిష్కారాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వాక్యం నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును ముఖ్యోద్దేశాలు మారిపోతే మానవ బ్రతుకులు తలక్రిందులైపోతాయని దేవుడు పరిష్కారాను కూడా చూపిస్తున్నాడు చూడండి ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మనుషుల పట్ల ఆయనది ఎంత గొప్ప ప్రేమ మీరు ఆలోచించండి పరిష్కారాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఏమిటా పరిష్కారం నీవు ఏ స్థితిలో నుండి పడితివో దానిని జ్ఞాపకం చేసుకో అంటే మొదట నీకుండినటువంటి ముఖ్య ఉద్దేశము ఏమిటో దానిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి నీవు మారు మనస్సు పొందాలి అంటున్నాడు దేవుడు మారు మనస్సు పొందాలి నేను ఒకసారి మారు మనసు పొందాను కదా అనుకుంటారు కొంతమంది నేను ప్రారంభంలో ఎప్పుడూ గత కాలంలో మారు మనసు పొందాను కదా అనుకుంటారు లేదు ఇప్పుడు మరలా నీవు మారు మనసు పొందవలసినటువంటి అవసరత ఆవశ్యకత ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది ఎందుకంటే నీ బ్రతకు తలక్రిందులైపోయింది జాగ్రత్త నీ బ్రతకు తలక్రిందులైపోయింది మారు మనస్సు పొందాలి అనునిత్యం మనలను మనమే పరీక్షించుకుంటూ ఒకవేళ మన ముఖ్యోద్దేశం మారిపోయిందా వెంటనే మారు మనస్సును ఉండాలి మారు మనస్సును ఉండాలి నీవు మారు మనస్సును అందితేనే సరి అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు దేవుడు నేను కొన్ని క్రియలు దేవుని కొరకు చేస్తున్నాను కదా సరిపోతాయిలే అనుకోవద్దు అనుకోవద్దు నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టేతవు గనక మరలా నీవు ఆ మొదటి క్రియలను చేయాలి ఆ మొదటి ప్రేమను జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి ఆ మొదటి స్థితిని జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి అంటున్నాడు దేవుడు నీవు మరలా మారు మనసును అందితేనే సరి చాలా ఖచ్చితంగా చెప్పాడు దేవుడు నీవు మారు మనసును అందితేనే సరి లేని ఎడల నీ దగ్గర నుండి దీపస్తంభమును తీసివేతును అంటున్నాడు అంటే ఇక నీవు చీకటిలో పడుంటావు వెలుగే ఉండదు నీకు వాక్యపు వెలుగే ఉండదు నీకు వాక్యపు జ్ఞానమే ఉండదు నీకు అంటున్నాడు దేవుడు దేవుని మాటలు యథార్థమైనవి దేవుని మాటలు యదార్థమైనవి కనుక ఇప్పటికైనా మేల్కొని మీ ముఖ్యోద్దేశాలు మారిపోయి ఉంటే కనుక ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మీ చరిత్రను మీరు గుర్తు చేసుకోండి ప్రారంభంలో ఎలా ఉండేవారు బాప్తిష్మం తీసుకున్న తొలి రోజుల్లో మీరు ఎలా ఉండేవారు అప్పట్లో మీకున్నటువంటి ఆసక్తి ఎంత గొప్పగా ఉండేది ప్రభువు కొరకే జీవించాలని లోకముందు ఉన్నదంతా పెంటతో సమానముగా ఎంచుకుంటూ అసలు దానిని దరి చేరనివ్వకుండా మీరు పరిశుద్ధముగా జీవించేవారే అయితే ఇప్పుడు కాలము గడిచినది ఇప్పుడు మీకేమైంది మరలా లోకములో ఉన్న పెంటనే ప్రేమిస్తున్నారా లోకములో ఉన్న పెంటనే మరలా ప్రేమిస్తున్నారా లోకపరమైనటువంటి సుఖాలను మరలా మీరు అక్కును చేర్చుకుంటున్నారా అయితే మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు మీ ముఖ్య ఉద్దేశం ఏమైపోయింది మారిపోయింది ముఖ్య ఉద్దేశం మారితే దేవుడు ఏమంటున్నాడు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభమును నేను తీసివేతున్నట్టే నీ బ్రతుకిక చీకటిలో ఉండిపోతుంది జాగ్రత్త అంతకంటే శాపం అంతకంటే ఘోరం ఇంకేదీ లేదు దేవుని వాక్యము మన చెంత లేకుండా దేవుని వాక్యపు వెలుగులో మనం ఉండకుండా దేవుడు ఆ వాక్యపు వెలుగుతో ఉన్నటువంటి దీపస్తంభమును తీసివేస్తే అంతకంటే ఘోరమైనటువంటి శాపము ఇంకేది లేదు కనుక ఇప్పుడే మేల్కొని నిద్రావస్థలో ఉండుంటారు నిద్రావస్థలో ఉండుంటారు ఒక్కసారి ఈ వాక్యమును విన్న తర్వాత మేల్కొని ఏది నా ముఖ్యోద్దేశం ఏది నా గురి ఏది నా లక్ష్యం మిమ్మల్ని మీరే పరిశీలించుకొని ముఖ్య ఉద్దేశం మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే కనుక మీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోండి మీ మొదటి క్రియలను జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోవడం అంటే జ్ఞాపకం చేసుకుని ఉండిపోవడం కాదు ఆ విధానంలోనికి వెంటనే మీరు అడుగు పెట్టాలి ఒకనాడు మీరు దేవుని కొరకు ఎలా రగిలిపోతూ జీవించేవారు ఎలా పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించేవారు ఎలా ప్రభువు కొరకు మీరు ముందుకు కొనసాగేవారు అటువంటి జీవితంలోనికి ఇప్పుడు అడుగు పెడితేనే సరి లేదంటే చస్తారంటున్నాడు దేవుడు లేదంటే చీకటే అంటున్నాడు దేవుడు లేదంటే మరణమే మరణపు ఛాయ అంటున్నాడు దేవుడు కనుక దేవుని యొక్క హెచ్చరికను స్వీకరించి మీ బ్రతుకులను మరలా వెలిగించుకున్నటు కొరకు మారు మనస్సునుందండి మారు మనసునుందండి మారు మనస్సు యొక్క ఆవశ్యకత ఎంతో గొప్పగా ఉన్నది కనుక వెంటనే మీ మొదటి క్రియలను మీరు మరలా మీ జీవితంలోనికి ఆహ్వానించి ఆ జీవన విధానంలోనికి మీరు వచ్చి ప్రభు మార్గంలో కొనసాగాలని మీ ముఖ్యోద్దేశం ఎప్పటికీ నిలిచి ఉండాలని అది గొప్పదిగా ఉన్నతమైన లోకాన్ని చేరుకునేటట్లుగా ప్రభులో ఉండాలని నేను మీకు సూచిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ఈ ముందు మీరు మాకు దయచేసిన అతి అద్భుతమైన విలువైన ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలు మీకు చెల్లిస్తున్నాము దేవ ఈ మాటలను విన్న తర్వాత మా మొదటి ప్రేమను ఎంత గొప్పగా మేము కాపాడుకోవాలో మా ముఖ్యోద్దేశము మీ పట్ల ఎంత ఉన్నతమైనదిగా మేము తండ్రి కలిగి ఉండాలో అర్థం చేసుకున్నాం దేవా ఈ మాటలు మాలో ప్రతిఫలించటానికి మా బ్రతుకులను నిలబెట్టడానికి క్రీస్తు ప్రభువుల మమ్మను మీ యొద్దకు కొనసాగింప చేయటానికి సహాయమును అనుగ్రహించండి ఎందరైతే ఈ మాటలు విని చక్కని నిర్ణయాలు తీసుకున్నారో వారందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి నైనా వారి బ్రతుకు కాలములో మిమ్మల్ని స్థుతించి ఘనపరిచి మీ వాక్యము వారి జీవితాలలో వెలుగును నింపు నిమిత్తము మిమ్మల్ని ప్రేమించి పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెంబడించగలగులాగున మంచి నిర్ణయాలు తీసుకుని నిమిత్తము సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరెంతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను మీరు నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం వారంలో ప్రతిరోజు ప్రసారమవుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరముల కొరకు మా వెబ్సైట్ను వెంటనే మీరు వీక్షించండి మా వెబ్సైట్ చిరునామా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ ఇంకా ఏమైనా ఆత్మీయ సంబంధమైనటువంటి సందేహాలుంటే తప్పకుండా మమ్మల్ని వాట్సాప్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు మా వాట్సాప్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలను నడిపించనుగాక ఆ మేన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి ధన్యవాదములు